ఇక్కడ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు నిన్న మేము సభలో ఏ పార్టీలో ఉన్నాడు జగ్గారెడ్డి గాడు ఇన్ని పార్టీలు మాట్లాడారు కదా ప్రజలు కన్ఫ్యూజ్ కాక ఏమవుతారు అని అడిగామని సార్ కోపం వచ్చిందట ఏ పార్టీలో ఉన్నాడు జగ్గారెడ్డి గారు ఏ పార్టీ కాంగ్రెస్ ఏనా ఆ ఆ ఆ కేటీఆర్ కు కోవరటట కదా ఆ ఆ గాంధీ భవన్ అంతా చెప్పుకుంటుందట మరి ఈన రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎందుకు పార్టీ పెట్టిందని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎందుకు వచ్చిందని రాజశేఖర్ రెడ్డి ఆయనను పార్టీలో నుంచి పిలిచాడని రాజశేఖర్ రెడ్డి గారి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు ఈ జగ్గారెడ్డి గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ మారాడా ఎప్పుడు మారారు రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు గెలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది ఆ మాత్రం ఇంగితం కూడా లేదు జగ్గారెడ్డికి ఆ పార్టీలు మారే కర్మ రాజశేఖర్ రెడ్డి గారికి లేదు ఇలా పార్టీ వ్యభిచారం చేసే సంస్కృతి అలవాటు జగ్గారెడ్డి లాగా రాజశేఖర్ రెడ్డి గారికి లేదు పొద్దున టిఆర్ఎస్ మధ్యాహ్నానికి బీజేపీ సాయంత్రానికి కాంగ్రెస్ ఏ పార్టీ పడితే ఆ పార్టీ ఎవడు పిలిస్తే అక్కడికి పోతాడట పిలిచినందుకు వాళ్ళు ఈయనను ఈయన శీలం దోచుకున్నారట మరి టిఆర్ఎస్ పార్టీలోకి ఎవరు పిలిచారు బీజేపీ పార్టీలోకి ఎవరు పిలిచారు కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు పిలిచారు ఎన్నిసార్లు ఈయన శీలం దోచుకున్నారు పాపం మన జగ్గారెడ్డి గారి శీలం ఎవడికి చెప్పుకుంటాడు ఈయన ఎవరి కథలు చెప్తున్నాడు అసలు ఒక్క రోజైనా కేసీఆర్ గారు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వలేదు కదా 8 సంవత్సరాలలో మీ సంగారెడ్డికి ఒక్కసారైనా కొట్లాడా ఈ జగ్గారెడ్డి గారు ఒక్కసారైనా కొట్లాడా ఈ జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు అసలు ఈ టిఆర్ఎస్ మంత్రి ఒకడు దత్తత తీసుకుంటానన్నాడు కదా సంగారెడ్డిని మరి ఎందుకు తీసుకోలేదని కొట్లాడా ఏమైనా అభివృద్ధి జరిగిందా ఏం లాభం ఈ ఎమ్మెల్యే ఉండి ఏం లాభం ఇలాంటి లాభం ఉన్న ఎమ్మెల్యే లాభం లేని ఎమ్మెల్యే అధికారంలో ఉంటే ఎంత లేకపోతే ఎంత ఆల్రెడీ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ఆల్రెడీ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ మేము బ్రాకెట్ ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళము ఇప్పుడేమో సెకండ్ మేమే కదా ఇక్కడ ఇప్పుడు షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసినా షర్మిల ఎంత కాలు చేతులు కొట్టుకున్నా జీవితంలో ఆమె నాయకురాలు కాలేదు ఏది ఉన్నా టిఆర్ఎస్ ఇక్కడ కాంగ్రెస్ మధ్యనే ఉంటది జగడం ఉంటదా పంచాయతీ ఉంటదా దోస్తాన్ ఉంటదా తిట్టుకుంటామా కొట్టుకుంటామా ఏదున్నా టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటది ఇప్పుడు బీజేపీ కాలు చేతులు కొట్టుకుంటున్నది ఎట్లా పోవాలని ఈడిదాకా రావాలని ఇంకా బీజేపీ ఇంకా వాళ్ళే కష్టం పడుతున్నారు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి మళ్ళీ బీఎస్పీ ఒక దిక్కు ట్రై చేస్తున్నది వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వాళ్ళకు కూడా ఓట్స్ ఉన్నాయి కదా వాళ్ళకు కూడా ఎస్సీ ఓట్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా మినిమం ఒక కాన్ఫిడెన్స్ లో వాళ్ళకు కూడా ఒక 5-6 వేల ఓట్లు ఉన్నాయి వాళ్ళకు కూడా వాళ్ళని తీసేందుకు రాదు కదా బీఎస్పీ సిపిఎం ఉంది సిపిఎం ఉంది సిపిఎం కూడా కాదు నల్గొండ వరంగల్ కొన్ని జిల్లాలో ఉన్నాయి కదా సిపిఐ సిపిఎం కూడా ఉంది కదా లేదండి లేదు కదా మళ్ళీ ఎంఐఎం ఉంది ఇక్కడ ఆల్రెడీ కబ్జాలు ఉన్నాయి 8 సీట్లలో మేము ఇంతమంది మీ పంచాయతీ ఎప్పుడు ఓడవాలి మేము ఎప్పుడు కాదు ఇక నువ్వు మళ్ళీ పదో దాన్ని వచ్చి ఏం చేస్తాం అది ఈజీ కదా అనవసరంగా ఇక్కడ అంతా న్యూసెన్స్ ఎందుకు చేస్తున్నావు వచ్చిడ ఆ కానీ ఆతను తిడతావు ఈయన తిడతావు ఈయన తిడతావు నోరు నువ్వు ఆడపిల్లవు కాబట్టి నేను తిట్టలేకపోతున్నారేమో ప్రాబ్లం అదే వచ్చింది అదొకటి రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డే కాబట్టి ఎందుకులే పోనీ మా కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు ఎందుకంటే మనకి మన నాయకుడు బిడ్డే కదా పోన్లే అని చెప్పి ఇక మీతో పార్టీ వాళ్ళు ఏమో మన బాగానే చాలా మంది టిఆర్ఎస్ మంత్రులు తిడితే కూడా పాపం వాళ్ళు ఏం తిడతాం ఆడామే కదా ఆడపిల్ల కాదు కదా ఏం తిడతామని వాళ్ళే మళ్ళీపోతున్నారు ఎందుకు ఇదంతా ఇంత న్యూసెన్స్ ఎందుకు చేస్తున్నారు ఇక్కడ మీరు నడిచింది రాజశేఖర రెడ్డి గారు కాలం ఉండే నడిచింది అయిపోయింది ఇంకా అది ఇంకా ఆత్మ ఉన్నది ఆత్మ సాక్షిపక్షం చేయాలి మేము ఇప్పుడు మా అయ్యా కూడా మేము మా ఆత్మ మేము కూడా సాక్షిపక్షం చేయాలి కదా
కాంగ్రెస్ పార్టీలో ఎంత మంది సీఎంలు ఉన్నారు, ఎంత మంది వాళ్ళ తండ్రులు కోరికలు ఉంటాయి. ఇప్పుడు మేము ఏదో తరిగా మన పెత్రామ సార్ సీఎం ఉంటారు. అరే ఏంది కమ్ము అంత మొత్తం వీడంతా వాళ్ళ తిట్టుకుంటా వీళ్ళని తిట్టుకుంటా. నువ్వు రైట్స్ ఉన్నాయి కదా డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకోవచ్చు పెట్టుకోవద్దు అని ఎవరే మాట్లాడలేదు. నేను ఏదన్నా ఇష్యూస్ వేసుకుందా, అందుకే నిన్న కూడా చెప్తే కదా నేను ఇప్పటి వరకు అయితే అసలు నాకైతే నేను కోవట్ అనే పదము దురదృష్టం ఏంటంటే ఈరోజు షర్మిల అన్నది కాంగ్రెస్ పార్టీలో మావని కూడా అన్నాడు నన్ను. అది నాకు శాపం అనుకుంటుంది. కోవట్టు కేటీఆర్ కోవట్టు ఇంకా కేటీఆర్ దొరకనే దొరకడు. కేటీఆర్ ఎప్పుడైనా దొరికితే నాకు అసెంబ్లీలో దొరుకుతాడు. జగ్గారెడ్డితో కేటీఆర్ బయట మాట్లాడే నేను ట్రై చేసిన నాతో అపాయింట్మెంట్ ఇస్తాడా? నాకు కేటీఆర్ అపాయింట్మెంట్ ఇయ్యాడు, సీఎం అపాయింట్మెంట్ ఇయ్యాడు, హరీశ్రావు దగ్గర కూడా అపాయింట్మెంట్ దొరకదు, నేను ట్రై చేస్తే కూడా దొరకదు. ఇంకేమో పోనీ వీంతో ఎందుకు పనిచేద్దాం నాకు ఇయ్యరు. వీడనేమో మాకు అపాయింట్మెంట్ దొరకాయి, ఆడనేమో కోబట్లాంటారు. ఇప్పుడు షర్మిల రెండవది మా పార్టీ వాళ్ళే మాకు మా పార్టీ వాళ్ళు అన్నారు కదండి, ఆమెనేమంటావు పాపం. నేను ఆ విషయంలో ఆమె ఏమన్నా, ఎందుకంటే మా వాళ్ళే సగం బదలాం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఆమెనేమంటాం చెప్పు. కానీ నేను కోవట్ అనే పదము ఏందో, కోవట్ అంటే ఏందో నాకు కొత్తగా అంత. ఆ కోవట్ అంటే అది అది ఎలాంటి దానికి ఏ సందర్భంగా ఆ యొక్క పదాలు ఉపయోగిస్తున్నారు కానీ, కాకపోతే నేను ఎప్పుడైనా సరే అన్ని కులాలకు అన్ని మతాలకు ఒక వాళ్ళ వాళ్ళ ఆ ప్రజల ఆ సెక్షన్ ప్రజల కోసం, అన్ని కుల మతాల ప్రజల కోసము వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు ఒక ఒక వారధిగా ఉంటుంది. ఇప్పుడు అంటే వారధి అంటే నాకు ఏంటిది, వారధి అంటే వారధిగా ఉంటా, మీడియేటర్ తప్పేం లేదు. దేనికోసం ఉంటా? అన్ని కుల మతాల ప్రజల సమస్యల పరిష్కారం కొరకై వారధిగా ఉంటా. అట్లానే నేను షర్మిల తీరు ఒక మతపరమైన బీజేపీ ఏజెంట్గా ఉంటా. షర్మిల 100% బీజేపీకి బినామీ, బీజేపీకి ఏజెంట్ అనే అనుమానం లేదు. మతపరమైన బీజేపీకి ఆమె పనిచేస్తున్నది, ఇలా ఏం డౌట్ లేదు కదా. ఇంకా షర్మిల మళ్ళా ఈరోజు ఏమైనా మాట్లాడితే కూడా మళ్ళా తీస్తాం ఏముంటాయో. నేను నిన్ననే చెప్పిన నా జోలికి రాకుండా వస్తే నేను మా బరాబర్ అంటాను.